ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి తల్లి ఒంటరిగా ఉంటా ఉంటుంది. ఆమె అదృశ్యమైనటువంటి ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ధర్మవరం వన్ టౌన్ సీఏ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి 62 ఏళ్ళు మదనపల్లిలో అదృశ్యమయ్యారు. గత నెల ఇరవై ఎనిమిదిన ఆమె అదృశ్యమైంది. అప్పటి నుండి 9 రోజులు అవుతున్నాయి. మదనపల్లి శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా ఉంటుంది. సెప్టెంబర్ 25 మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ అనిపించింది. సాయంత్రం అయినా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకి దైవభక్తి అధికంగా కావడంతో తెలిసిన వాళ్ళతో కలిసి దూర ప్రాంతంలోని గుడికి వెళ్ళిందేమోనని స్నేహితురాలు భావించింది. అయితే 1 అక్టోబర్ పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమార్ రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన నాగేంద్ర ప్రసాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి చెప్పారు. దీంతో ఆయన మదనపల్లికి వెళ్ళి తల్లి ఆచూకీ కోసం విచారించారు. 3 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో 2 అక్టోబర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీఐ కళావెంకటరమణ అదృశ్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తోంది. పోలీసులు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. స్వర్ణకుమారికి సంబంధించి ఇప్పుడు గాలిస్తున్నారు.